కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే ఫ్రెండ్లీ పోలీసింగ్ మాయమైంది. బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తూ అకారణంగా కేసులు పెడుతున్న ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా వరంగల్ జిల్లా అగ్రంపాడులోని సమ్మక్క సారలమ్మ దర్శనానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి అనుచరులపై పోలీసులు చేయి చేసుకున్నారు. 12 మంది బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. మాజీ సర్పంచ్తో పాటు పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలను చిత్రహింసలు పెట్టారని ఆరోపించారు. అకారణంగా తమను వేధించిన ఆత్మకూరు ఎస్ఐతో పాటు బాధ్యులైన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వరంగల్ సిపిని డిమాండ్ చేశారు. లేకపోతే ఈ నెల 27న ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ఎదుట భారీ ధర్నా చేస్తామని హెచ్చరించారు కడియం శ్రీహరి. ఒక్కొక్కరిని 4 రౌండ్లు వరుస పెట్టి కొట్టారు. ఇంకా విచిత్ర విషయం ఏంటంటే, ఎన్నడో మనమైతే నాకైతే గుర్తులేదు ఈ మధ్య అట్లా జరుగుతుందో లేదు, లోకల్ బండలు కూడా ఎక్కించారు. 3rd డిగ్రీ లేదు, 3rd డిగ్రీ ఏనాడో మర్చిపోయినాము, పోలీస్ ఫ్రెండ్లీ అని చెప్పుకునే తెలంగాణ పోలీసులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇందిరమ్మ రాజ్యంలో లోకల్ బండలు ఎక్కించి గడుపుకొచ్చారు. అమ్మవార్ల దర్శనానికి వెళ్తే నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి కేసు పెట్టి రాత్రిపూట దొంగల లెక్క వచ్చి ఎత్తుకొని పోయి 3rd డిగ్రీ ప్రయోగించడం ఏంటో సిపి గారు సమాధానం చెప్పాలి. భారత రాష్ట్ర సమితి తీవ్రంగా పరిగణిస్తున్నది, ఈ సంఘటన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సిపి గారు వారు చెప్పిన ప్రకారము 24 గంటల లోపు చర్య తీసుకోకపోతే 27వ తారీఖు నాడు చలో ఆత్మకూరు కార్యక్రమం బీఆర్ఎస్ పరంగా చేపడతాం. ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ముందటనే మా నిరసన ఉంటుంది, మా ధర్నా ఉంటుంది. అవసరమైతే హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్తాం, అవసరమైతే హైకోర్టు కూడా వెళ్తాం. ఇంత దిగజారి కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క మెప్పు పొందాలని, ప్రభుత్వం మారింది కాబట్టి తమ లాయాలిటీని కాంగ్రెస్ పార్టీకి చూపించుకోవాలని విపరీత ధోరణితో వ్యవహరించిన పోలీసులను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. రేపు ఇంకెప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరిగినా వదిలిపెట్టామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిక చేస్తున్నాను. సమగ్రమైన విచారణ జరపాలి, ఆత్మకూరు ఎస్ఐని తక్షణమే సస్పెండ్ చేయాలి, ఆ విచారణలో ఏసీపీ పైన విచారణ జరపాలి, ఏసీపీ పైన కూడా చర్య తీసుకోవాలి. సిపి గారు తన మాటకు కట్టుబడి లేకుంటే మా కార్యక్రమం మాకుంటుంది. ఒక్కొక్కరిని 5-6 రౌండ్లు కొట్టడం నిజంగా చెప్తున్నా ఇవాళ మాకు ఏడుపొచ్చినంత అదైంది. ఎట్టి పరిస్థితుల్లో ఆత్మకూరు ఎస్ఐ గారిని కానీ ఆడున్న కానిస్టేబులే చెప్తా ఉన్నారు ఇంత ఘోరమైందని కానిస్టేబులే అంటా ఉన్నారు. ఇవాళ వాళ్ళ శాఖ వాళ్ళే ఇది చాలా తప్పు 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 చేస్తున్నారని చెప్పి వాళ్ళే ఒప్పుకుంటా ఉన్నారు. వాళ్ళ ఎస్ఐలే చెప్తున్నారు తప్పు ఇది చేస్తున్నది అని. పైనుంచి ఫోన్ వచ్చిందిరా అని తీసుకోపోను, ఎక్కడి నుంచి ఫోన్ వస్తుంది చెప్పాలి ఎంక్వైరీలో, ఎవరు సిట్టి పంపిలు చెప్పాలి ఎంక్వైరీలో. మీరు అడిగినట్టుగా మరి టాస్క్ ఫోర్సు ఏసీపీ గారు ఎక్కడున్నట్టు వారి ఆఫీసా వీరి ఆఫీసా ఇది లేకపోతే సీక్రెట్ దందా నడిచే ఆఫీసా ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉన్నది.